ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ గాంధీ హాస్పిటల్ నుంచి లివిల్ ఫోన్లో ఉన్నారు. లివిల్ చెప్పండి. ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసనందిత మృతి చెందిన సంఘటన తెలిసిందే. దీనికి వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఏదైతే పటంచెరులో ఉన్న హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ ఏర్పాట్లన్నీ చేశారు. అక్కడ నుంచి డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. గాంధీ హాస్పిటల్లో కొద్దిసేపటి క్రితమే ఏదైతే పోస్ట్మార్టం ఉందో పోస్ట్మార్టం కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. అక్కడికి మంత్రులు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్, మంత్రి కొమటిరెడ్డి కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా ఇక్కడ కంటోన్మెంట్ లో ఉన్న వాళ్ళ ఇంటికి డెడ్ బాడీని తీసుకురా ఉన్నారు. ఇక్కడ డెడ్ బాడీకి సంబంధించిన ఏర్పాటు కూడా చేశాం. ఇక్కడ కుటుంబ సభ్యులను ఏదైతే లాసనందిత నివాసంలో కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి పరామర్శించారు, వారి మనోధైర్యాన్ని కల్పించారు. అంతేకాకుండా గత సంవత్సరము ఫిబ్రవరి 19 వల్ల నాన్న లాసనందిత నాన్న కంటోన్మెంట్ మా ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇవాళ ఎగ్జాక్ట్లీ 1 కాకముందే మరి వాళ్ళ కూతురు మృతి చెందడంలో వాళ్ళ ఇంట్లో ఒక విషాదకరమైన వాతావరణం నెలకొంది. వారంతా కూడా ఒక శోక సముద్రంలో మునుగున్నారని చెప్పుకోవచ్చు. వారికి మనోధైర్యాన్ని కల్పించేందుకైతే బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారికి ఎమ్మెల్సీ కవిత కూడా పరామర్శించి వారికి మనోధైర్యాన్ని చెప్పారు. అయితే లాసనందిత కావచ్చు, వాళ్ళ నాన్న సాయన్న కావచ్చు, వీరు కంటోన్మెంట్ ఏరియాలో అనేక సేవ కార్యక్రమాలు చేశారు. సాయన్న చేసిన సేవా కార్యక్రమాలే ఆమెను మొన్న కూడా భారీ మేరకు గెలిపించారు. ఇవాళ కంటోన్మెంట్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావచ్చు, అంటే చాలా మంది ప్రజలంతా కూడా లాసనందిత మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ శోక సముద్రంలో మునిగిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం గాంధీ హాస్పిటల్లో పోస్ట్మార్టం పూర్తయింది. తర్వాత ఆ డెడ్ బాడీని ఇక్కడ నివాసానికి తీసుకురానట్లు తెలుస్తుంది. ప్రత్యూష, రైట్లీ వెళ్ళి